హాయ్ అన్న, ఒక్క మాట చెప్పాలన్న. బిగ్ బాస్ గురించి నిజంగంటే మాట్లాడాలనిపించింది. హాట్స్టార్ లో అల్చల్ చేస్తుంది బిగ్ బాస్. హాట్స్టార్ లో అల్చల్ చేస్తుంది బిగ్ బాస్. ఈసారి అప్పు కొట్టుకొని వస్తాను నా దోస్ పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ గురించి మాట్లాడాలంటే అన్న, ఒకసారి సింగర్లు ఉన్నారన్న, రేవంత్ ఎట్లా వాడినా నా గీతిరాయల కింద పడి ఏడుస్తుంటే వెళ్ళిపోతున్నప్పుడు ఎలిమినేషన్ టిక్కేంది. మొన్న రతికి వెళ్ళిపోతే అసలు ఎవరు ఎంటర్టైన్ వేసారు బై. వెళ్ళిపోతుందన్న ఆ ఫీల్ ఏడగనిపిస్తుంది బిగ్ బాస్ లా. ఆ ఫీల్ రావాలి. గీతు రాయలు వెళ్ళిపోతున్నప్పుడు మనోడు పాట పాడితే క్షణ క్షణం నీ తలుపుతో తాను ఉచిక్కిపోయేలే, స్థానమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా. లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు వలక అజంతా సిగ్గులు వలక చీలక. ఇట్లా పాట పాడి గీతురాయలు నిల్లగొడుతుంటే ఎంత ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో అల్చల్ చేస్తుంది. ఏది బ్రో చూసేది బ్రో, రతికి వెళ్ళిపోతే ఒక్కడన్నా పాట పాడిన బయట రతిక కోసం ఒక పాట కన్ను ముయు వేళ పారేను కుసుమారు పచ్చగట్టు వేళవే వెన్నెలవే నిన్నే దాటి వస్తానా విరహాన జోడి నీరే. రతికా నీ గురించి రాహుల్ సిప్లి కానీ ఒకప్పుడు ఎవరి గురించి ఇంకొక అమ్మాయి గురించి వాడినా, వీ గురించి వాడినా, నీ గురించి నేను వాడినా. రతికా నేను అందరు నిన్ను తిట్టినా, నేను అందరిని ఎదిరించి నిన్ను పొగిడినా, ఎన్ని కామెంట్లు నెగిటివ్ వచ్చినా, ఎవడే మాట్లాడినా సింగల్ అండ్ గణేష్ శేఖర్ శేఖర్ ఫైర్ అయితే అల్లకుంటా అని చెప్పి నీ గురించి నేను మాట్లాడినా. ఎందుకు మాట్లాడినా నువ్వు పల్లె ప్రశాంత్ ఏమన్నాడు నా దోస్త అయినా నేను నీ గురించి ఎందుకు మాట్లాడిన. నలుగురు నెగిటివ్ చేస్తే నెగిటివ్ రాంగ్ నాకు తెలియదు. ఒక అమ్మాయి ఇస్ ద రెస్పెక్టెడ్ ఇస్ ద గర్ల్స్, డోంట్ ఫాలో ద గర్ల్స్. అట్లా మనం గర్ల్ గురించి చెప్తున్నా. నిజంగా అంటే నేను మాత్రం 100 మందితో పోరాడి ఒక రతికకి అండా ఇస్ ద శేఖర్ ఉన్నాడని. కాకపోతే నువ్వు బయటికి రావడం నా ఒక్క ఓటు వలన నువ్వు ఆయన నేను ట్రై చేసిన బయట ఓట్లు వేయించిన నా దోస్తులతో కూడా వేయించిన. రతిక 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 అందరు నెగిటివ్ ట్రోల్ చేస్తారు రతికని. రతిక 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 నువ్వంటే అంత గౌరవం. ఎందుకంటే ఒక బాయ్ యాటిట్యూడ్తో ఆడుతున్నావు నువ్వు గేమ్, లుక్ ఇస్తున్నావు, అంత 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 నీ లోపల టాలెంట్ ఉంది. కాకపోతే నువ్వు తొందర ఎలిమినేట్ కావడానికి కారణం నాకు అసలు అర్థం కాదు. బిగ్ బాస్ నువ్వు ఎందుకు ఎలిమినేట్ చేసినావు రతికని చెప్పు, కారణం చెప్పు. కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారన్నావు, అందుకు ఎలిమినేట్ చేసినావు? ఎందుకు ఎలిమినేట్ చేసినావు? ఎలిమినేట్ చేయడానికి కారణమేంది? అయినా కానీ బ్రో ఒక బాయ్ యాటిట్యూడ్తో రతిక గేమ్ ఆడింది. ఐ లైక్ రతిక. గేమ్లో ఎట్లుందో ఏమో నాకు తెలియదు, లోపల ఏమేమో మాట్లాడుతున్నారు అవన్నీ ఐ డోంట్ కేర్. బట్ గేమ్ షో మాత్రం రతిక బాయ్ లెక్క ఆడింది. ఒక గేమ్ని ఎంటర్టైన్మెంట్ చేసి రతిక మాట్లాడిన కొన్ని మాటలకి ఇప్పటికి కూడా బిగ్ ఎంతోమంది యూట్యూబర్స్కి ఎంతోమందికి రతిక కంటెంట్ ఇచ్చింది. ఐ లైక్ దిస్ రతిక. రాహుల్ సిప్లి కానీ నాకు తెలియదు, కానీ రతిక మాత్రం నాకు తెలుసు. రాహుల్ సిప్లి కానీ టాప్ సింగర్ తెలుసు. నీ మీ విషయాలు నాకు తెలియవు. సో రతిక గురించి చెప్పాలన్నా ఎన్ని మాట్లాడినా ఈరోజు సరిపోదన్న రతిక గురించి నేను మాట్లాడితే. రతిక పని అయిపోయింది బ్రదర్. ఇక నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనుకుంటారు? నెక్స్ట్ వీక్ చెప్పండి బ్రో, ఎందుకంటే చెప్తే మళ్ళా నన్ను కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు బ్రో. నేను ఊక వాళ్ళ పేరు చెప్పిన అంటే వాళ్ళ నెగిటివ్ పెట్టి వాళ్ళకు ఓటేస్తారు, వాళ్ళకు ఓటేయరు, వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. శివాజీని శివాజీని నువ్వు నామినేట్ చేయడానికి తప్పు అమర్దీప్, తప్పు చేస్తున్నాడు. లేదు చేయలేదు తప్పు అయినా. ఎందుకు అమర్దీప్ చేయలేదు? ఎందుకు? మరి ఏం చేసిండు? ఏం చేసిండు చెప్పు. జరిగి ఆడ పోయి చెప్పు. సరే చెప్పు. చెప్పుకో మరి నువ్వు ఆడ పోయి చెప్పుకో. ఎందుకు ఎందుకు మరి నన్ను ఎందుకు అంటున్నావు? అమర్దీప్ నువ్వా? అవును అవును. అమర్దీప్ ఫ్యాన్ నేను. నేను శివాజీ ఫ్యాన్ మళ్ళా. అందుకోసం అడుగుతున్నా చెప్పు ఏం చేసిండు, ఏం రీజన్ ఉందని చెప్పి నామినేషన్ చేసిండు. మరి నువ్వేం రీజన్ తో అంటున్నావు అది చెప్పు. మరి ఏంటిది రీజన్? రీజన్ రీజన్ చెప్పు. అడిగేది రీజనే, రీజనే చెప్పు నువ్వు కూడా. అవును బ్రో, చిన్న రీజన్ ఏం రీజన్ చెప్పి. నువ్వు బిగ్ బాస్ చూస్తావా? ఇంతకి చూస్తా. నువ్వు చూస్తావా? ఎంతమంది ఉన్నారు కంటెస్టెంట్? ఎంతమంది ఉన్నారు? చూస్తావా? నేను చూస్తా బరాబర్ బిగ్ బాస్ చూస్తా కాబట్టి చెప్తున్నా. చెప్పు నువ్వు. చెప్పు చెప్పు. నేను నిన్ను అడిగిన. నేను కూడా అడుగుతున్నా. నేను కూడా అడుగుతున్నా కదా. నువ్వు చెప్పు. ప్రియాంకనే కంటెస్టెంట్ ఉందా? ప్రియాంకనే కంటెస్టెంట్ నాకు తెలియదు. నాకు పేర్లు తెలియదు.
పట్టుకో బ్రో. పోయినసారి నాకు పేర్లో తెలియదు, నాకు పేర్లో తెలియదు, మొబైల్ చూపెట్టు నేను వాళ్ళ గురించి. సరే సరే, పోయినసారి రైతు బిడ్డని అమర్దీప్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆటో వాళ్ళకి వచ్చు కదా డబ్బులు, ఒక రైతులకి అవును, రైతులకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వదు? ఆటోలకు ఎందుకు ఇవ్వద్దు? ఆటోలకు ఎందుకు ఇవ్వద్దు? రైతులకి బిగ్ బాస్ లో పెట్టి ఆటో డ్రైవర్ ఇస్తాడు. ఎంతమంది రైతులకు ఇస్తాడు? ఎంతమంది రైతులకు ఇస్తాడు? ఒక్కరికి సాయం చేసినా చాలు భయ, వచ్చిన ఒక్కరికి సాయం అప్పుడు చెప్పుకోవద్దు. సెల్ఫ్ డబ్బా పెట్టుకోవద్దు. పల్లె ప్రశాంత్ గురించి నీ ఒపీనియన్ చెప్పు. నాకు నచ్చడు. ఎందుకు నాకు నచ్చదు? ప్రతిసారి నేను రైతు బిడ్డ చెప్పుకోవడం నాకు నచ్చదు. అదే ఎందుకు నచ్చదు? రైతు బిడ్డ, రైతు బిడ్డ, నేను కూడా రైతు బిడ్డ. నేను చెప్పుకుంటున్నా, నేను రైతు బిడ్డ బ్రో. నేను గురించి నేను చెప్పుకుంటా. నా పేరు సత్యాని, ఇది అని నేను చెప్పుకుంటా. ఎవరి గురించో నేను ఎందుకు చెప్తా బ్రో? ఎవరి గురించి అంటే నువ్వు రైతు బిడ్డనే నేను చూపిస్తున్నా. డీటెయిల్స్ కూడా చూపిస్తా. రతికే చాలా అందంగా ఉంటది బ్రో. నేను ఆమె బిగ్ ఫ్యాన్. సీరియస్ గా అట్ అయినా ఎవరి గురించి మాట్లాడాలి? రతిక గురించి నెగిటివ్ మాట్లాడాలి. నువ్వు వినలేదు నేను. రతిక గురించి పాట కూడా పాడాడు బ్రో. నా ప్రాణం బ్రో. నేను లవ్ చేస్తున్నా బ్రో. అమ్మని రెస్పెక్ట్ బ్రో.